చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం గర్వభంగం అనే కథను చెప్పుకోబోతున్నాము. దీనిని జే ఉదయ నాగశిరీష గారు రచించారు. కందికుప్ప అనే గ్రామంలో కైలాస శాస్త్రి అనే జ్యోతిష్య పండితుడు ఉండేవాడు. జ్యోతిష్యంతో పాటు పూజలు పునస్కారాలు చేసి జాతకంలో ఉండే గ్రహబాధలు నివారించగలడని ఆయనకు పెద్ద పేరు. చెట్టు లేని చోట ఆముదపు మొక్కే పెద్ద చెట్టు అంటారు కదా. అలాగా ఆయన్ని ప్రశ్నించి ఎదురు మాట్లాడగల మరొక జ్యోతిష్య సిద్ధాంతి లేకపోవటంతో కైలాస శాస్త్రిలో అహంకారంతో పాటు నోటి దురుసుతనం కూడా పెరిగింది. అవసరం కొద్దీ తన దగ్గరకు వచ్చిన వాళ్లతో ఆయన, నేనన్నదే మాట, నే చెప్పింది జరిగి తీరుతుంది, అంతా నీ చెప్పినట్లే చేయాలి, నా మీద నమ్మకం లేక వెటకారం చేసిన వాళ్లను శపిస్తాను అనేవాడు ధీమాగా. ఒకసారి కాకతాళీయంగా ఇద్దరు ముగ్గురు కైలాస శాస్త్రితో గొడవపడి తిట్లు తిన్న కారణంగా కష్టాల పాలై కైలాస శాస్త్రిని క్షమాపణ వేడుకొని పూజలు చేయించుకోవటంతో ఆయన నిజంగానే శాపాలు కూడా ఇవ్వగలడని జనం అనుకోసాగారు. అది ఆ నోటా ఈ నోటా విన్న కైలాస శాస్త్రి, ఆహా, నా శక్తి ఏ పాటిదో నలుగురికి అర్థమైందన్నమాట, నాకు కర్ణపిశాచి ఉంది, ఎవరేమనుకున్నా ఇట్టే తెలిసిపోతుంది, నిత్య శివాభిషేకాల వల్ల నాకు వాక్శుద్ధి లభ్యమైంది, నేనేదంటే అదే జరిగి తీరుతుంది అని జనాన్ని భయపెట్టసాగాడు. ఇలా ఉండగా రామనాథం అనే ఆసామి కొత్తగా ఆ గ్రామానికి కాపురం వచ్చాడు. ఆయన అక్కడ కొంత పొలం కొని వ్యవసాయం చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. త్వరలోనే ఒక ఇల్లు అమ్మకానికొచ్చింది. రామనాథం ఆ ఇల్లు కొన్నాడు. గృహప్రవేశం చేసే ముందు ఆ ఇంట్లో ఏమైనా దోషాలున్నవేమో చూసి చెప్పమని కైలాస శాస్త్రిని కోరాడు. కైలాస శాస్త్రి ఇల్లంతా పరిశీలించి, ఈ ఇల్లు కొనకముందే నా సలహా అడగవలసింది, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు, ఈ ఇంటికి ఇంతింతన రాని వాస్తుదోషం ఉన్నది, ఎంత కటువైన నిజం పలకమని జ్యోతిష్య శాస్త్రకారులు శాసించారు, అందువల్ల చెబుతున్నాను, ఈ ఇంటి యజమాని పుటుక్కున చస్తాడు, ఈ ఇల్లు తక్షణం వదిలేయి అన్నాడు. ఈ మాటలు విని రామనాథం నీరు కారిపోయాడు. అయితే ఆ పక్కనే ఉండి అంతా విన్న ఆయన అత్తగారు తోకతొక్కిన పాములా చిర్రుమంటూ లేచి, ఏమిటేమిటి, ఇంటి యజమాని పుటుక్కున చస్తాడా, నువ్వు నీ జ్యోతిష్యం మండిపోను, శుభమా అని నా అల్లుడు గృహప్రవేశం జరుపుకుందామనుకుంటూ ఉంటే అవాచ్యాలు అపశకునాలు పలుకుతావా, నీ కాళ్ళు చేతులు విరిగిపోను, నీ నడుం పడిపోను అంటూ తిట్టసాగింది. రామనాథం అత్తగారి తిట్లదండకాన్ని ఆపాలని చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పుడు కైలాస శాస్త్రి పిలకను గట్టిగా జాడించి జంధ్యాన్ని కిందకు మీదకు గట్టిగా గుంజుకొని, ఆహా, ఈ కైలాస శాస్త్రి వంటి ఉద్దండ జ్యోతిష్కుడునే దుర్భాషలాడేవాళ్లు పుట్టుకొచ్చారన్నమాట, సరి వినండి, ఒకే ఒక పూజ చేసి ఒకే ఒక మంత్రం జపించి మిమ్మల్ని అందరినీ అష్టకష్టాల పాలు చేయకపోతే నేను కైలాస శాస్త్రినే కాదు అని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ వీధిలోకి వెళ్ళాడు. అయినా అప్పటికి రామనాథం అత్తగారు ఊరుకోక, నువ్వు ఎక్కిన మంచం దిగకుండా నిండు 6 నెలలు యమబాధలు అనుభవిస్తావు అంటూ వెనక నుంచి తిట్టసాగింది. కైలాస శాస్త్రి అవమాన భారంతో కోపంతో ఉక్కిరిబిక్కిరైపోతూ వీధిలో తాను ఎటు వెళుతున్నది ఆలోచించుకోకుండా వీళ్లకు చేతబడి చేసి సాకిని ఢాకినీలను ప్రయోగించి సర్వనాశనం చేస్తాను అని పళ్ళు కొరుకుతూ తల వంచుకొని నడుస్తూ ఉన్నంతలో ఒక 2 ఎడ్ల బండి ఆయన్ని ఢీకొట్టింది. ఆ దెబ్బకు శాస్త్రికి నడుం జారి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి కింద పడిపోయాడు. ఇది చూసిన జనం ఆయన్ను మోసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టారు. దానితో ఆయన 6 నెలల పాటు అడ్డమైన వైద్యాలన్నీ చేయించుకొని ఎలాగైతేనేం చివరకు మంచం దిగి నడవసాగాడు. ఈలోగా రామనాథం అత్తగారి నోటి దురుసుతనం తిట్ల ప్రభావం గురించి జనం కథలు కథలుగా చెప్పుకోసాగారు.
ఆమె తిట్టుకు తిరుగులేదని కైలాసశాస్త్రి వంటి మహాజ్యోతిష్కుడే ఆమె తిట్టుకు 6 నెలలు మంచం ఎక్కాడని వాళ్ళు నమ్మారు. దానితో లోగడ కైలాసశాస్త్రి అంటే ఉన్న భయం భక్తి రామనాథం అత్తగారి పట్ల చూపించటం ప్రారంభించారు. కైలాసశాస్త్రి బాగా తేరుకున్నాక ఒకనాడు భార్యతో, ఆ రామనాథమత్త తిట్టుకు శాపమంత శక్తి ఉన్నదని గ్రామంలో అమాయకులు నమ్ముతున్నట్టున్నది. ఆ రోజు ఒళ్ళు తెలియని కోపంలో వీధి వెంట నడుస్తూ, నేను ఎడ్ల బండిని గుద్దాను లేక అదే నన్ను గుద్దిందో నాకే తెలియటం లేదు, సరే గతం గతః, ఇప్పుడు నేను సహస్ర రుద్రాభిషేకం చేసి ఆ వదురుబోతు నోరు జీవితాంతం పడిపోయేలా చేస్తాను, వేగిరం పూజకు సర్వం సిద్ధం చేయి అన్నాడు పళ్ళు కొరుకుతూ. కైలాసశాస్త్రి భార్య అంతా శాంతంగా విని చిన్నగా నవ్వి, కయ్యమైనా వియ్యమైనా సమవుజ్జీలతో చేయాలి, పూజలు చేస్తేనే గాని మీరు ఆవిన్ని శపించలేరు, ఆవిడ ఏ పూజా పునస్కారాలు లేకుండానే వట్టి నోటి మాటతో కావాలనుకున్న వాళ్లకు కీడు చేయగలదు, నా మాటకేం గాని జనం దృష్టిలో మీకన్నా ఆవిడే గొప్పది, అందుచేత మీరావిన్ని మంచి చేసుకొని మీకిష్టం లేని వారిని మీ మాట కాదన్న వారిని ఆవిడ చేత తిట్టించండి, మీ పూజలు అవి పుణ్యం కోసం అట్టే పెట్టుకోండి అన్నది. భార్య ఇలా అనగానే కైలాసశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. పండితుడై ఉండి జనకళ్యాణం కోరుకోవలసిన తనకు తాత్కాలిక ఉద్రేకంలో మర్యాద మరిచి తిట్లు తిట్టే రామనాథం అత్తగారికి మధ్య ఉన్న తేడా ఆయనకు అర్థమై ఉన్న గర్వం వదిలిపోగా లజ్జతో తల వంచుకున్నాడు. ఇది గ్రహించాక కైలాసశాస్త్రి ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక మరొక గ్రామం చేరి కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాటి రాత్రి వేళ కుటుంబంతో సహా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు. ఎవరైనా కనుక చిన్ననాటి చందమామ కథలు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే, ఈ ఛానల్లో చెప్పే కథలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఏ రకమైన కథలు మీకు నచ్చుతున్నాయో నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నచ్చిన కథలను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల ఎలాంటి కథలను మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో నాకు తెలుస్తుంది. దాంతో అలాంటి కథలనే ఎంపిక చేసుకొని చదవటానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.